అవినీతి అధికారుల పాపం పండింది. అక్రమ మార్గంలో కోట్లకు కోట్లు మాయం చేసేందుకు సిద్ధమైన నలుగురు సబ్ రిజిస్టర్ల ఉద్యోగం ఊడింది. ఆదిలాబాద్ జిల్లా రిజిస్టర్ కార్యాలయం స్టాంపుల స్కామ్లో జిల్లా రిజిస్టర్ హస్తం ఉందని గుర్తించిన ఉన్నతాధికారులు ఏకంగా జిల్లా రిజిస్టర్నే తొలగించారు. ఒక సబ్ రిజిస్టర్తో పాటు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్లుగా పనిచేసిన నలుగురుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్టాంపుల స్కామ్లో ఉన్నతాధికారులు నలుగురిపై చర్యలు తీసుకున్నారు. ఈ స్కామ్లో ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కుమార్తో పాటు దినసరి వేతనంపై పనిచేస్తున్న ఇంతియాజ్ హుస్సేన్, ఉప్పల ప్రమోద్, జూనియర్ అసిస్టెంట్గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఉప్పల కిషన్ రావుల హస్తం ఉందని తేలడంతో ఉన్నతాధికారులు ఈ నలుగురిపై చర్యలు తీసుకున్నారు. కార్యాలయంలో రహస్య విచారణ చేపట్టిన అదనపు ఐజీ వెంకట రాజేష్ విచారణలో అసలు గుట్టంతా బయటపడింది. కోట్ల అక్రమాల లెక్కల పుట్టా బయటపడటంతో అధికారి సైతం షాక్కు గురవ్వక తప్పలేదు. ఈ అవినీతి గత రెండేళ్ల నుంచి కొనసాగుతోందని అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలు జరిగిన సమయంలో సబ్ రిజిస్ట్రారుగా పనిచేసి ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రారుగా పనిచేస్తున్న జయవంతరావు ఇందులో కీలక వ్యక్తిని తేలడంతో విధుల నుంచి తొలగిస్తూ అదనపు ఐజీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్లో సబ్ రిజిస్ట్రారుగా పనిచేస్తున్న మనోహర్తో పాటు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రారులుగా పనిచేసిన సాయినాథ్, ఇమ్రాన్ ఖాన్, చంద్రశేఖర్, అరుణ్ కుమార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. వీళ్లు పనిచేసిన కాలంలోనే స్టాంపుల విక్రయాల కుంభకోణం జరిగినట్లు గుర్తించి వారిపైన చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయానికి సంబంధించి వసూలు చేసిన నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేయనందువల్ల శాఖ ఉద్యోగులపైన సంబంధిత అంటే పర్యవేక్షణాధికారులుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లపైన ఈరోజు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశాము. ప్రత్యక్ష ప్రమేయం ఉన్న ఇద్దరు ఉద్యోగులపైన ఆల్రెడీ సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయించాము. తాజాగా జరిగిన విచారణలో జిల్లా రిజిస్ట్రార్తో పాటు మరో ఐదుగురిపైన సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల సస్పెండ్ అయిన నలుగురితో కలిపితే ఈ సంఖ్య 10 మందికి చేరింది. ఇంత పెద్ద మొత్తంలో సస్పెన్షన్ వేటు వేయడం రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించింది. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాదిరిగానే మిగిలిన కార్యాలయాల్లోనూ స్టాంపుల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమగ్రంగా విచారణ జరిపితే కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చే అవకాశముందని సమాచారం.